గుడ్ ఈవినింగ్ సార్. మన నియోజకవర్గంలో ఎలా ఉంది ఈసారి? మా జగన్ గారు 175 టార్గెట్ అంటున్నారు, ప్రతి నియోజకవర్గంలో అదే విధంగా పనులు జరుగుతున్నాయి అంటున్నారు. అపోజిషన్ నుంచి ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? ఇవాళ ప్రజల మధ్య రెండే ఉన్నాయి, ఒకళ్ళు జగన్ గారు గెలిపించడం, జగన్ గారిని ఓడించడం. జగన్ గారిని గెలిపించడానికే ప్రజలు సిద్ధంగా ఉన్నారు, దాంట్లో అసలు అనుమానంగా ఏమి లేదు. కారణం ఏంటంటే, పోయినసారి జగన్ గారు కొన్ని వాగ్దానాలు చేసి నన్ను నమ్మండి నేను ఆ పని చేస్తాను. ఇవాళ మేము ఎలక్షన్కి వెళ్ళేది ఆ మాటలు నమ్మేటట్టుగా పనులు పూర్తి చేసి చెప్పింది చెప్పినట్టుగా 100% పూర్తి చేసి మేము మీకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాం, మాకు ఓటేమని అడగడానికి వెళ్తాం. అసలు నా ఉద్దేశం అయితే జగన్ గారి పార్టీకి ఓటేమని కూడా అడగవసరం లేదు. ఎందుకంటే మా వాలంటీరీ సచివాలయ సిబ్బంది పనిచేసేవాళ్ళు, వాళ్ళు అర్హులైతే ఎవరికైనా పెన్షన్ పెట్టారు, అర్హులైతే అమ్మఒడి ఇచ్చారు, అర్హులైతే రైతు భరోసా ఇచ్చారు. అంతేగాని మీ ఇంటి ముందు తెలుగుదేశం జెండా ఉందా, మీ ఇంటి ముందు వైసీపీ జెండా ఉందా, మీ ఇంటి ముందు కమ్యూనిస్ట్ పార్టీ జెండా ఉందా, జనసేన జెండా ఉందని చూడాలి. కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో, కులం చూడడం, మతం చూడడం, పార్టీలు చూడడం, మీరు అర్హులైతే అందరూ మీకు సంక్షేమ పథకాలు అందుకే అందరూ ఆ చెప్పింది చెప్పినట్టుగా చేసుకెళ్ళారు కనుక మేమేం అడుగుతామంటే, అమ్మ మీ కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి గారు ఉపయోగపడితే మీరు దీవించమని అడుగుతున్నాం. ప్రతి ఒక్కళ్ళు పాజిటివ్గా ఉన్నారు. ఆ ఇంట్లో కరుడు కట్టిన తెలుగుదేశం ఆయన ఉన్నా, ఆయన భార్య పిల్లలు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి మీద అనుకూలంగా ఉండరు. కారణం ఆ పిల్లల చదువులు ఏడలా, వాళ్ళ ఇంట్లో అమ్మఒడి ఏడలా, వీటన్నింటిలో శ్రద్ధ తీసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు దీవించాలని అనుకున్నారు. ఇవాళ జనసేన ఇంటి అయినా అంతే ఉంది, ఏ ఇంటి అయినా అంతే ఉంది. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు 100% అధికారంలోకి వస్తున్నారు, దాంట్లో ఏ సందేహం లేదు. 180 మందిగా ఉన్న పేద ప్రజానికం అంతా జగన్ గారు తరిపే ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు గారు అంటున్నారు, నేను జగన్ గారి కంటే బాగా చేస్తాను, జగన్ గారి అంతా రౌడీ పాలన, వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు చేయరు, మేమైతే మంచిగా డెవలప్ చేస్తాం జగన్ గారి కంటే ఎక్కువ, ఇలాంటి కొన్ని మాటలు చెప్తుంటారు కదా. సో అప్పుడు మీకు ఎలా ఈ దీనికి ఉదాహరణ ఉంది కదా, 14 పరిపాలనలో ఏ ఒక్కటన్నా అమ్మఒడి ఇచ్చానో, మీ పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చానో, మీ చదువులకు ఉపయోగపడ్డానో చెప్పుకుంది ఏమైనా ఉందా? ఏమి లేదు, ఒకటే ఒకటి ఉంది, కిలో 2 రూపాయలు వ్యయం, అది కూడా ఎన్టీ రామారావు ఇచ్చిన తప్ప ఏదీ లేదు. ఇంకొకటి కూడా, జగన్మోహన్ రెడ్డి గారి మాట నమ్మటానికి ఆయనది చెప్పినట్టు చెప్పి పూర్తి చేసి ఇవాళ ఎలక్షన్కి వస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు అనేక వాగ్దానాలు చేసి వాటన్నిటిని తొంగలో దొక్కి ఒక్క పసుపు కుంకుమ పేరుతో 10,000 వేశారు తప్ప మిగిలిన అన్ని మోసమే కదా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది నమ్ముతారు, కానీ ఆయన చెప్పింది ఎట్లా నమ్ముతారు? ఆయన చెప్పినవన్నీ అబద్ధాలు అయిపోయినాయి కదా. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి వచ్చిన వారసత్వం, వీళ్ళ దగ్గర ఇచ్చిన మాట తప్ప ఇంకోటి ఉండదు, ఆ మాటను పని పూర్తి చేస్తారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు గెలవడానికి, జనం గెలిపించడానికి సిద్ధంగా ఉండడానికి కారణం ఏంటంటే, ఆయన నిబద్ధత, నిలకడ, ఆయన చెప్పిన ఆలోచన అంతా ఇంప్లిమెంట్ చేశాడు కనుక ఆయన ఓటేద్దామని ప్రజలు అనుకుంటున్నారు. అయితే ఇప్పుడు బీజేపీ కూడా కలిసింది కదా సార్, జనసేన, బీజేపీ, టీడీపీ మొత్తం వచ్చేస్తున్నాయి కదా సార్? మీరు చెప్పిన దానికి మీరే ఆన్సర్ ఎత్తుకుంటే పోదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు గెలుస్తున్నా అని తెలిసింది అనుకో, పవన్ కళ్యాణ్కి వాటా పంచుతాడా? పంచడు కదా. గెలవటలేదు కనుక ఆయన కూడా తెచ్చుకుంటే గెలుస్తానేమో ప్రయత్నం చేశాడు, మళ్ళా పట్టి లాగి చూసుకున్నాడు, సర్వేలు చేయించుకున్నాడు, ఉపయోగం లేకుండా పోయింది, మళ్ళా బీజేపీకి దగ్గర పరిగెత్తాడు, బీజేపీని తెచ్చుకున్నాడు. ఇప్పటికీ చాలదల్లా సర్వేలు అందరినీ క్యాకేసి కూర్చోబెట్టి ఎందుకు ఇట్టా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు గెలుస్తున్నాడు అని అడిగాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు, ఆయన మీద క్రెడిబిలిటీ ఉంది, ఆయన ఇచ్చిన నమ్మకాన్ని ఒమ్ము చేయడం అనే భావం ప్రజల్లో ఉంది, క్యారెక్టర్ మీద మంచి ఉంది అని చెప్పారు. దీన్ని ఏం చేయాలనుకున్నానంటే, క్యారెక్టర్ను దెబ్బ కొట్టడం కోసం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ చెల్లిని తీసుకొచ్చాడు, వాళ్ళ చెల్లిని తీసుకొచ్చి అసత్య ప్రచారాలు చేస్తున్నారు. ఇప్పుడు మరి సొంత చెల్లి వ్యతిరేకత వచ్చిందని చెప్పేసి వాళ్ళు పబ్లిక్ చేస్తున్నారు కదా సార్ ప్రజల్లో. ఇప్పుడు నేను చెప్పేది అదే, ఇది చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిందే. ఇప్పుడు బీజేపీ జాల్లా, పవన్ కళ్యాణ్ జాల్లా, ఇలా ముగ్గురు బలం చాలా క్యారెక్టర్ని దెబ్బ కొట్టడం కోసం అని చెప్పి చెల్లిని తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు పేదల ఏడలా చిత్తశుద్ధితో పని చేస్తున్నాడా లేదా? పని చేస్తున్నాడు. వాళ్ళకి మేలు చేశాడా లేదా? మేలు చేశాడు. వాళ్ళ పిల్లల చదువులు, ఆరోగ్యం ఇట్లా చెప్పుకుంటా పోతే అనేకం, ఒకేసారి 30 లక్షల ఇళ్ల స్థలాలు, ఇళ్ళు, వీటన్నింటినీ జనానికి ఉపయోగపడి, ప్రజలకు ఉపయోగపడేటట్టు చేశాడు. ఎక్కడైతే పేద ప్రజలు ఉన్నారో, కష్టాల్లో ఉన్నారో, బాధల్లో ఉన్నారో, వాళ్ళకు ఉపయోగపడేటట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఓకే సార్, ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు చెప్తుంటారు మహిళలకి మా ప్రభుత్వంలో మంచిగా ఉంటుంది, ఇప్పుడున్న ప్రభుత్వంలో దౌర్జన్యాలు జరుగుతాయి, అరాచకాలు జరుగుతున్నాయి, మహిళల మీద ఎక్కువగా
దుర్మార్గాలు చేస్తున్నారు, అది మారాలంటే నన్ను గెలిపించండి, వేరే నారాయణ అందరినీ తీసుకొని వస్తాను అంటే. ఏం గెలిపించాలి, 24 సీట్లు అన్నాడు, 21 సీట్ అయింది, ఎవరిని తీసుకొస్తాడు? అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారికి 67 సీట్లు వస్తే అవసరం లేకపోయినా అందులో 23 కొన్నాడు చంద్రబాబు నాయుడు గారు. నీకు ఇచ్చిన 21 సీట్ల్లో 4 5 గెలిచావనుకో, అటు కొనుక్కుపోవడం నువ్వెక్కడ ఉంటా? నిన్ను మింగేసేది చంద్రబాబు నాయుడు గారు, నీతో మాకేం ఇబ్బంది లేదు. అన్ని సార్లు ఉంటుంది యుద్ధ వాతావరణం, ఒకసారి ఏముంది, ఆడదోనే చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని ఓడించేది తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం నాయకులే. పవన్ కళ్యాణ్ గారు ఏమో ఇది నా వ్యూహం, నా వ్యూహంతో పాటు మీరు రాని అని చెప్పేసి జన సైనికులకి అందరికీ చెప్తున్నారు, నన్ను ప్రశ్నించొద్దు అని అడుగుతున్నారు ఆయన. వ్యూహం ఏంటండి, ఇప్పుడు ఇక్కడ వచ్చి అవనకాడ ఒక మాట చెప్పాడు, పులి బోన్లో ఉంది, ఒకడు దూకాడు ఆ పులి బోన్లోకి, ఆడు ధైర్యవంతుడు అనుకోబాకండి అని అన్నాడు. నిజమే, ఆడు ధైర్యవంతుడు అనుకోవట్లేదు నేను, ఎందుకంటే చంద్రబాబు నాయుడు అనే ఆయన ముసల, మనుషులు తినడానికి అలవాటు పడి పులి, దాంట్లో ఎన్టీ రామారావుని తిన్నాడు, సిపిఐని తిన్నాడు, సిపిఎం తిన్నాడు, మళ్ళీ అట్లాగే బీజేపీని తిన్నాడు, అందరినీ తిన్న తర్వాత కూడా ఆయన్ని నమ్ముకుని ఆయన బోల్లో దూకింది పవన్ కళ్యాణ్ గారు. ఇంకా పవన్ కళ్యాణ్ గారికి ఇంకెక్కడ పార్టీ ఎక్కడ ఉంటాడు చంద్రబాబు నాయుడు? మేమేమేమి నమ్మట్లా. పవన్ కళ్యాణ్ గారు నీతితో నిజాయితీతో పనిచేద్దనుకున్నా ఆయన బతకనీడు ఇంత తినేస్తాడు ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. సార్, ఏదైనా ఎలా అనిపించింది నెక్స్ట్ రాబోయే ఎన్నికల్లో మీకు ఎంత మెజారిటీ వస్తుందని అనుకుంటున్నారు సార్? ఈ 5 ఏళ్ళు 2 సంవత్సరాలు కరోనా టైం పోయింది, మిగిలిన 3 సంవత్సరాలు నిరంతరం ప్రజల మధ్యలో ఉండ, ప్రజలకు ఉపయోగపడుతున్న ఉండ, వాళ్ళ కష్టంలో బాధలో సుఖంలో ఆలంబటి ఉండ, కాన్స్టిట్యున్సీ వదిలి అక్కడికి వెళ్ళా, ఏ అయితే అనుకున్నామో ఆ ఎదురుమండి బ్రిడ్జ్ది శాంక్షన్ చేయించా, అది టెండర్లో దశకొస్తే టెండర్ పిలిస్తే, ఎలక్షన్ దగ్గరికి వచ్చింది కనుక కాంట్రాక్టర్ ఎవరు రాలా, ఇది అయిపోగానే వస్తారు నబార్డు నుంచి నిధులు ఉన్నాయి కనుక అది ఎట్టి పసలు అయిపోద్ది, ఆ పనులు స్టార్ట్ అవుతాయి. అట్లాగే కోడూరు రోడ్డు చెప్పి అయిపోయింది, వీటన్నిటికంటే మించి 22A 17,850 ఎకరాలు చుక్క పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఇబ్బంది పెడితే 10,116 మందిని రైతాంగాన్ని వాళ్ళ పొలాలు వాళ్ళకి కాకుండా లోన్లు తీసుకోకుండా పిల్లలకు కట్నాలు ఇవ్వకుండా అమ్ముకుంటానికి వెళ్ళకుండా చేస్తే జగన్మోహన్ రెడ్డి గారిని అవనగడ్డే తీసుకొచ్చి దాన్ని రద్దు చేయించి వాళ్ళ భూములు వాళ్ళకి ఇప్పించాం, అనుకున్న పని అనుకున్నట్టుగా చేయగలిగాం, ఎత్తిపోతల పథకాలు పెట్టించాం, అన్ని రకాలుగా ప్రజలతో మమేకమై ప్రజా సమస్యల మీద చిత్తశుద్ధితో పనిచేసాం. ఖచ్చితంగా 100% మేము గెలుస్తాం, ఇక్కడ మా ఎంపీ గారు గెలుస్తాడు, నేను గెలుస్తా. మెజారిటీ ఎంత ఉంటే ఇక లాటరీ వేయాలి, పోయినసారి 21 వేయొచ్చింది, దానికి తక్కువేమి రాదు ఎక్కువే వస్తుంది, దానికి ఎక్కువే వస్తుంది.